ఈ యవనస్తుల గురించి చెప్పాలంటే వీళ్ళందరికీ సీక్రెట్ లైఫ్ ఉంటుంది. ఫోన్ ఉంది చూసారా, ఇదంతా సీక్రెట్. దీనిలో ఏం చేస్తున్నారో ఎవరికి తెలియదు, ఎవరితో మాట్లాడుతున్నారో ఎవరికి తెలియదు, ఏం డిలీట్ చేస్తున్నారో ఎవరికి తెలియదు, ఏం డౌన్లోడ్ చేస్తున్నారో ఎవరికి తెలియదు, ఏం చూస్తున్నారో ఎవరికి తెలియదు. సీక్రెట్ లైఫ్ దేనిలో ఉండకూడదో దానిలో మెయింటైన్ చేసి సీక్రెట్ గా దేని ఉంచాలో దాన్ని ఉంచుకోరు. అక్కడే చాలా జీవితాలు నాశనం అయ్యేది, దేనికి పనికి రాకుండా పోయే. వేటి విషయాల్లో పబ్లిక్ గా ఉండాలో వాటి విషయాల్లో భార్యాభర్తలేనండి, ఒకళ్ళ ఫోన్ ఒకళ్ళు చెక్ చేసే పరిస్థితులు ఈ రోజుల్లో లేవు. భార్య ఫోను భర్త చూస్తే అనుమానించాడని ఏమో గిల్టీ ఫీలింగ్, ఏను ఫోన్ ఆమె చూస్తే అనుమానించిందని ఆయన గిల్టీ ఫోన్. ట్రాన్స్పరెన్సీ ఉండట్లా, అంత ప్రైవేట్ అవి లేనిపోయిన చిలికి చిలికి గాలివాన్ లాగా తయారవుతాయి. వేటి విషయంలో సీక్రెసీ ఉండాలో, వేటి విషయంలో పబ్లిక్ గా ఉండాలో మనకు ఒక అవగాహన రావాలి.